వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. మన వద్ద నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నారు అనేది నీకు తెలుసా? వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుండి ఎన్నో మనం ఆశిస్తూ ఉంటాం. వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? దేవుడు మన వద్ద నుండి ఏమి ఆశిస్తున్నారు? వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్? దేవుడు మన వద్ద నుండి ఏమి కోరుచున్నారు? వి వాంట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని వద్ద నుండి చాలా కోరుతూ ఉంటాం. వి సే ఓ గాడ్ ఐ వాంట్ దిస్. దేవా నాకు ఇది కావాలి. ఐ వాంట్ దట్. నాకు అది కావాలి. ఐ వాంట్ దిస్ హౌస్. నాకు ఇల్లు కావాలి. చిల్డ్రన్ దే ఆస్క్ ఐ వాంట్ దిస్ టాయ్. పిల్లలు అడుగుతారు నాకు ఈ బొమ్మలు కావాలి. టీనేజర్స్ విల్ ఆస్క్ ఐ వాంట్ దిస్ ఎడ్యుకేషన్. ఎవరు బాలు అడుగుతూ ఉంటారు నాకు విద్య చదువు కావాలి. And the youth will say, Lord, I want to get a good job. Yavanasthulu adugutaru naaku manchi udyogam kavali prabhu. Give me a good house, Lord. Maaku manchi illu ivandi. Married people will say, Lord, give me children. Pendlaina varu adugutaru prabhu maaku pillalu ivandi. Middle aged people will say, Lord, help my children. Madhya vayasulo unna varu prabhu maa biddalaku sahayam cheyandi antaru. Old aged people will say, Lord, give me long life. Vruddhapyamulo unna varu prabhu naaku dirghayusunu ivandi. So everybody wants something. Prati okkariki edo oka avasaratham undi. Yes, it's okay. అవును, అది మంచిదే. గాడ్ వాంట్స్ దట్. దేవుడు అది కోరుతున్నాడు. గాడ్ లైక్స్ టు గివ్ యు. నీకు ఇవ్వడానికి దేవుడికి ఇష్టపడుతున్నాడు. గాడ్ షల్ ప్రొవైడ్ ఆల్ అవర్ నీడ్స్. ఫిలిప్పీన్స్ 4:19. ఫిలిప్పీలు 4:19 లో మీ అక్కర్లన్నీ తీరుస్తానని దేవుడు చెప్పారు. సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ దెన్ ఎవరీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యు. మాథ్యూ చాప్టర్ 6:28-32. మత్తయి సువార్త 6:28-32 లో మొదట దేవుని రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు సమస్తము కూడా అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. When you read Micah chapter 6:6-8. మీకా 6:6-8 మనం చదివినప్పుడు, the first one, write it down. మొట్టమొదటిగా వ్రాసుకోండి. What God wants from us? దేవుడు మన వద్ద నుండి ఏం కోరుతున్నారు? He wants our attention. ఆయన మన ఏకాగ్రతను, మన మనసును నిలపాలని కోరుతున్నారు. Yes, God wants our attention. దేవుడు మన యొక్క ఏకాగ్రత ఆయన వైపు నిలపాలని కోరుతున్నారు. ఇఫ్ యు డోంట్ గివ్ అటెన్షన్ టు హిమ్, నీవు ఆయనపై మనసు పెట్టకపోతే, హౌ కెన్ యు అండర్స్టాండ్ హిస్ మైండ్, ఆయన మనసును నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటావు, హౌ కెన్ యు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్, ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందగలుగుతావు. సో ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అటెన్షన్ టు యువర్ ఫాదర్ మదర్, నీ తల్లి తండ్రులు చెప్పిన మాటలలో శ్రద్ధ చూపకపోతే, యు కెనాట్ నో ద మైండ్ ఆఫ్ యువర్ ఫాదర్, వాట్ హి వాంట్స్ టు డూ. నీ తండ్రి యొక్క మనసు నీకు తెలియదు, ఆయన ఏం చేయబోతున్నారో చేయాలనుకుంటున్నారో తెలియదు. పే అటెన్షన్ టు యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులపై శ్రద్ధ నిలపండి. డేవిడ్ గివ్ అటెన్షన్ టు గాడ్, సో హి వాస్ బ్లెస్డ్. దావీదు దేవునిపై మనసు పెట్టాడు, అతడు దీవించబడ్డాడు. హి వాస్ అ షెపర్డ్ బాయ్, బట్ గాడ్ మేడ్ హిమ్ ఎ మిలియనియర్, బిలియనియర్, ట్రిలియనియర్. అతడు గొర్రెల కాపరి, కానీ దేవుడు అతన్ని సంపన్నుడుగా, కోటీశ్వరుడుగా చేసి ఉన్నాడు. వాస్ హి బికమ్ ద కింగ్ ఆఫ్ ఇశ్రాయేల్, ఇశ్రాయేలుకు రాజుగా ఆయన మారాడు. ఇఫ్ యు పే అటెన్షన్ టు గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి, యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్, నువ్వు దీవించబడతావు. సో అటెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కనుక శ్రద్ధ చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మెనీ టైమ్స్ ఇన్ ద వరల్డ్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ అటెన్షన్ టు గాడ్స్ వర్డ్, అటెన్షన్ టు గాడ్. లోకంలో ఉన్న అనేక మంది చాలా సందర్భాల్లో దేవుని వాక్యానికి, దేవునికి వారి మనసు ఇవ్వటం లేదు. దే గివ్ అటెన్షన్ టు మూవీస్, వారు సినిమాలకు తమ మనసు ఇచ్చారు. చిల్డ్రన్ దే గివ్ అటెన్షన్ టు గేమ్స, పిల్లలు తమ ఆసక్తిని ఆటలపై పెడుతున్నారు. వీడియో గేమ్స్, వీడియో గేములపై, దిస్ గేమ్, దట్ గేమ్, ఆ గేములు, ఈ ఆటలు, ఆ ఆటలు. నథింగ్ రాంగ్ ఇన్ ప్లేయింగ్ విత్ ద ఫిజికల్ గేమ్స్, శారీరక సంబంధమైన ఆటలు ఆడటంలో తప్పు లేదు. బట్ ఇఫ్ యు ఆల్వేస్ అడిక్టెడ్ టు వీడియో గేమ్స్, కానీ వీడియో గేములకే బానిసలైపోతే, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్, అది నీ మెదడుపైన ప్రభావితం చూపుతుంది. యు విల్ గెట్ ప్రెజర్ ఆన్ యువర్ బ్రెయిన్, నీ మెదడుకి ఒత్తిడి కలిగిస్తుంది. సో యు వాంట్ టు గెట్ విన్, నువ్వు గెలవాలి అని అనుకుంటావు. ఐస్ ఆర్ గెటింగ్ స్ట్రైన్, నీ కళ్ళు కూడా ఒత్తిడికి గురవుతాయి. ఐస్ ఆర్ సపోజ్డ్ టు హెల్ప్ యు 100 ఇయర్స్, నీ కళ్ళు నీకు 100 సంవత్సరాలు నీతో పాటు సహాయం చేయాలి. నీకు బై పేయింగ్ కాన్సంట్రేషన్ ఆన్ యువర్ వీడియో గేమ్, యు ఆర్ పేయింగ్ మోర్ అటెన్షన్, ఐస్ గెటింగ్ స్ట్రైన్. నువ్వు ఆ వీడియో గేమ్ ఆడుతూ తీక్షణంగా కళ్ళుతో అలా చూస్తున్నప్పుడు నీ కళ్ళు శ్రమ పడుతూ ఉన్నాయి, అలసిపోతూ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గో అవుట్ టు ద గ్రౌండ్ అండ్ వాక్, దానికి బదులుగా నువ్వు గ్రౌండ్ లో మైదానాలకు వెళ్లి చక్కగా నడువు. ఐ విల్ లుక్ ఎట్ ద గ్రీనరీ, అప్పుడు నీ కళ్ళు చక్కని పచ్చదనాన్ని చూస్తాయి. ఐ లైఫ్ విల్ ఇంక్రీస్, దాని జీవిత కాలం పెరుగుతుంది. ఇఫ్ యు వాంట్ గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే, పే అటెన్షన్ టు గాడ్ అండ్ గాడ్స్ వర్డ్, దేవుని పైన, దేవుని వాక్యం పైన నీ మనసు పెట్టు. గాడ్ సెడ్ ఇన్ డ్యూటరోనమీ చాప్టర్ 28 వర్స్ 1 టు 15, ఇఫ్ యు పే అటెన్షన్, ఇఫ్ యు లిసన్ టు మీ, ఐ విల్ మేక్ యు గ్రేట్, ఐ విల్ మేక్ యు హెడ్ నాట్ ఎ టెయిల్. ద్వితీయ ఉపదేశకాండం 28:1-14 వచనాల్లో కూడా, నువ్వు దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటి కూడా అనుసరించి నడుచుకున్నట్లయితే, సమస్త జనముల కంటే, నీ స్నేహితులందరికంటే, నీ తోటి ఉద్యోగుల కంటే, అందరికంటే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు హెచ్చిస్తాడు. ఎంతమంది ఉన్నతంగా హెచ్చింపబడాలని కోరుతున్నారు? God wants to give you that. దేవుడు నీకు దాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. When can you have it? అయితే ఎప్పుడు నువ్వు పొందగలవు? When can you become a head? నువ్వు ఎప్పుడు తలగా మారుతావు? Bible says if you listen to him, నీవు ఆయన మాట విని ఎడల, pay attention to him, ఆయనకు శ్రద్ధ నిలిపిన ఎడల. Yes, look at the history. చరిత్రలో చూడండి. And people are not qualified. ఎవరైతే యోగ్యులు కాదు, అర్హులు కాని వారు, ఆర్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్, సరైన విద్య లేని వారు, హూ డజంట్ హావ్ మచ్ స్కిల్, సరైన నైపుణ్యత లేని వారు, బట్ దే పే అటెన్షన్ టు గాడ్, వారు దేవుని పైన మనసు నిలిపినప్పుడు, దే బికమ్ నెంబర్ 1, వారు నెంబర్ 1 గా మారారు.
wonderful people. అద్భుతమైన వ్యక్తులుగా మారారు. Look at the life of Joseph. యోసేపు జీవితాన్ని చూడండి. Look at the Solomon. సొలొమోను చూడండి. In which university he studied? వారు ఏ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు? నీ యూనివర్సిటీ. మోకాళ్ళ విశ్వవిద్యాలయం. He knelt down and prayed to God in heaven. మోకరించి పరలోకమందున దేవునికి ప్రార్థించాడు. God, you are the king of king, lord of lord, creator of whole universe. Come and give me wisdom, Lord. దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభువా సర్వ సృష్టిని సృష్టికర్త నీరే మాకు జ్ఞానమును దయచేయండి ప్రభువా అని అడిగాడు. So God released wisdom to the small boy. దేవుడు ఆ చిన్న బాలుడికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. He'll also give you a James chapter 1:5. If you ask God, God will give it to you. యాకోబు 1:5 నీవు కూడా దేవుని అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. I used to ask God. నేను దేవుని అడిగేవాడిని. God, give me wisdom. దేవా నాకు జ్ఞానం ఇవ్వండి. Oh, I don't have wisdom. నాకు జ్ఞానం లేదు ప్రభువా. Give me wisdom, Lord. నాకు జ్ఞానం దయచేయి తండ్రి. Yes, we need wisdom to win souls. ఆత్మలు రక్షించడానికి కూడా మనకు జ్ఞానం కావాలి. Without wisdom we cannot win souls. జ్ఞానం లేకుండా ఆత్మలు రక్షించలేము. Proverbs 11:30 says that a wise man will win many souls. సామెతలు 11:30 వచనంలో జ్ఞానము గలవాడు అనేక ఆత్మలను సంపాదించును. The foolish people will take people to hell. బుద్ధిహీనులు ప్రజలను నరకానికి నడిపిస్తే wise people will take people to heaven. జ్ఞానము గలవారు ప్రజలను పరలోకానికి నడిపిస్తారు. So to save souls I need wisdom. ఆత్మలు రక్షించడానికి నాకు జ్ఞానం కావాలి. Exodus 15:26 if you listen to me, if you pay attention to me, I will heal thee. నిర్గమకాండ 15:26 వచనంలో నీవు నా మాట శ్రద్ధగా విని నాపైన మనసు నిలిపిన యెడల నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. We have any disease, sickness, keep on listening to God's word. నీకు ఎటువంటి అనారోగ్యమో వ్యాధితో బాధపడుతున్న దేవుని మాటనే వింటూ ఉండండి. When we are hearing God's word, the faith will increase. అవున సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. Romans 10:17 says. రోమా 10:17. Listening to God's word. దేవుని వాక్యాన్ని వినుట. God said, pay attention to me. దేవుడు అంటున్నారు, నా యందు మీ శ్రద్ధ నిలపండి. But people are saying, I want to pay attention to Facebook. మనుషులు ఏమంటున్నారు, Facebook మీద నేను శ్రద్ధ పెడతాను. Pay attention to WhatsApp. WhatsApp మీద మనసు పెడతాను. Pay attention to internet. Internet మీద మనసు పెడతాను. Paying attention to video games. Video games మీద మనసు పెడతాను. Pay attention to the friends. స్నేహితుల మీద నా శ్రద్ధ పెడతాను. Some people pay attention to the girlfriend and boyfriend. What's this? కొంతమంది బాయ్ఫ్రెండ్ మీద గర్ల్ఫ్రెండ్ మీద మనసు పెడుతూ ఉంటారు. When are you going to pay attention to God Almighty? ఇక నువ్వు ఎప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని మీద మనసు పెడతావు? Because your boyfriend did not made you, God only made you. నీ బాయ్ఫ్రెండ్ నిన్ను చేయలేదు, దేవుడే నిన్ను సృష్టించారు. He is your creator. ఆయన నీ సృష్టికర్త. He has given you life. ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు. Pay attention to God. దేవుని పైన నీ శ్రద్ధ పెట్టు. The second thing that God wants from us. దేవుడు రెండవదిగా మన వద్ద నుండి కోరుతున్నది, He wants our love. మన ప్రేమను కోరుతున్నాడు. Even though he loved us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు. When we are still sinners he loved us so much. మనము పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు. Romans 5:1-5. రోమా 5:1-5 వచనాలు. My dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా. He also wants our love. మనము కూడా ఆయనను ప్రేమించాలని కోరుతున్నారు. God says, I love you my children. నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. The people say, Lord, we love gold. కానీ ప్రజలు ఏమంటున్నారు, ప్రభువా మేము బంగారాన్ని ప్రేమిస్తున్నాం. God says, love you. దేవుడు అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. People says, God, we don't love you, we love gold. కానీ మనుషులు ఏమంటున్నారు, దేవా నిన్ను ప్రేమించడం లేదు, మేము బంగారాన్ని ప్రేమిస్తున్నాం. We want glory. మాకు మహిమ కావాలి. We want this and that. మాకు అవి ఇవి కావాలి. That's where we fail. అక్కడే మనం ఓడిపోతున్నాం. That means one side love. అంటే ఒక పక్క ఏకపక్షంగా ఉన్న ప్రేమ. One side love will never be a fruitful. ఈ ఏకపక్షంగా ఉన్న ప్రేమలు ఎప్పుడు ఫలించవు. If God is loving you, you should also respond to God's love and start loving God. You will see blessings after blessing upon your life. Praise the Lord. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు దేవుని ప్రేమకు స్పందించి దేవుని తిరిగి ప్రేమించినట్ల ఆశీర్వాదాలు వెంబడ ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. The third thing. మూడవది. He wants our obedience. ఆయన మన విధేయతను కోరుతూ ఉన్నారు. Yes my brother. అవునా సహోదరులారా. God says to obey me. దేవుడు అంటున్నాడు, నాకు లోబడే విధేయులవ్వండి. Exodus 33:3. If you don't obey me, I will not walk with you. నిర్గమకాండ 33:3 వచనంలో మీరు నాకు లోబడలేదు కనుక నేను నీతో నడవను. James 4:7 says. యాకోబు 4:7. Obey God and resist the devil, he will flee from you. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. Some people they don't want to obey God. కొంతమంది దేవునికి లోబడి ఇష్టం ఉండదు. But they want to resist devil. కానీ వారు అపవాదిని ఎదిరించాలనుకుంటారు. They say, devil go from here. సాతాన వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. Devil says, shut your mouth. సాతాన్ అంటాడు, నువ్వు నోరు మూసుకో అంటాడు. If you don't obey God, నీవు దేవునికి లోబడకపోతే, how dare you to save me, flee from here? నన్ను ఇక్కడి నుంచి పారిపోమని ఎదిరించడానికి నీకు ఎంత ధైర్యం? You have no right. నీకు అధికారం లేదు. If you love God, నీవు దేవుని ప్రేమిస్తే, if you shout at me, నీవు నన్ను నా ఎడల అప్పుడు గద్దిస్తే, I will run away from you. అప్పుడు నేను పారిపోతాను. You don't want to obey God. నీవు దేవునికి లోబడటం నీకు ఇష్టం లేదు. You are trying to resist me. నీవు నన్ను ఎదిరించాలనుకుంటావా? No, my dear friend. లేదు, అలా చేయలేదు స్నేహితులారా. I will hug you. నేను నిన్ను హత్తుకుంటాను అంటు. సో డెవిల్ విల్ కమ్ అండ్ హగ్ యు. అప్పుడు సాతాను వచ్చి గట్టిగా నిన్ను పట్టుకుంటాడు. బెటర్ దట్ ఇఫ్ యు వాంట్ టు రెసిస్ట్ ద డెవిల్ యు ఫస్ట్ ఓబే గాడ్ దెన్ రెసిస్ట్ ద డెవిల్. సాతాను నువ్వు ఎదిరించాలంటే మొదట దేవునికి లోబడి అప్పుడు నువ్వు సాతాను ఎదిరించడం మంచిది. చదవండి అపొస్తలుల కార్యం 19:12-13 వచనాల్లో. అతని శరీరముకు తగిలిన చేతుగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు
రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఆ తర్వాత అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని వచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ఉచ్చాటన చేయగా ఏం జరిగింది? 14వ వచనం, యూదుడైన స్కెవియాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే 7 కూడా దయ్యాలు నిలగొట్టడానికి బయలుదేరారు. చిన్న చిన్న పిల్ల దయ్యాలు పోయాయి, వాళ్ళు నిలగొట్టినప్పుడు కొన్ని దయ్యాలు పోయాయి. తర్వాత పెద్ద దయ్యం తగిలింది. అంటే పెద్ద చిన్న కూడా ఉంటాయి. అవును, మనుషుల్లో పెద్ద చిన్న ఉంటుంది, దయ్యాలు కూడా మొండి ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. అన్నీ చెడ్డవే, కానీ కొన్ని ఎక్కువ చెడ్డవట, కొన్ని తక్కువ చెడ్డవట. ఎక్కువ చెడ్డ చిన్న చిన్న దయ్యాలు పోయాయి, కానీ పెద్ద దయ్యం ఒకటి ఎదురైంది. చదవండి 15వ వచనం. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగిందట. అంటే దయ్యం పట్టినోడు ఇలా ఉన్నాడు, ఈ 7 నిలబడి దయ్యమా పో అన్నప్పుడు దయ్యం పట్టినోడంట, దయ్యం పట్టిన వాళ్ళలో దయ్యం మాట్లాడుతుంది, ఓయ్ ఎవరు మీరు నన్ను నిలగొట్టారు, పో యేసునామంలో అన్నారు మీరు 7, మేము 7 ఉన్నాం కావాలని చూసుకో, 7 నెంబర్ 1 నుండి 1 పో అని అంటే, నేను యేసును గుర్తెరుగుదును అంటే ఏసయ్య వెళ్ళమంటే వెళ్ళిపోతా, యేసు గారి శిష్యుడు ఎవరు, పౌలు గారు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతా. ఆయన మీరెవరు వెళ్ళిపోమనడానికి, హు ఆర్ యు? ఆయనంటే ప్రభు, పౌలు అంటే ఆయన సేవకుడు, కానీ మీరెవరు సేవకులు? మీరు ఆయనకు లోబడే రకము, మీరు ఆయన మాట వినరు, ఆయన లోబడరు, చేసిందంతా పాపం వచ్చేమో నన్ను వెళ్ళిపోమంటారా? మీ పని పడతానుండమని వాళ్ళ మీద పడి వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటే 5 దెబ్బలు తగిలి పారిపోగా 2 బట్టలు ఊడి పారిపోయారట. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి, దిగంబరి అంటే ఏంటి, అమ్మో ఈ దయ్యం మామూలు దయ్యం కాదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనం దయ్యాలను వెళ్ళగొడుతున్నాం. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దయ్యాలు పోవలసిందే యేసునామంలో. ఎందుకో తెలుసా? మనం దేవునికి లోబడ్డాం, ఆయనకి అటెన్షన్ ఇచ్చాం, ఆయన స్వరాన్ని విన్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయనకి లోబడ్డామని దయ్యాలకు బాగా తెలుసు. సో యు మే సే, లార్డ్ జీసస్, టీచ్ మీ హౌ టు ఒబే యు వర్డ్. ప్రభు, నీ మాట ఏ విధంగా లోబడాలో నాకు నేర్పండి అని మనం అడగాలి. గాడ్ వాంట్స్ us ఒబీడియన్స్. దేవుడు విధేయతను కోరుతున్నాడు. దెన్ ది ఫోర్త్ వన్, నాలుగవది, హి వాంట్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని కోరుతున్నాడు ఆయన. సో డోంట్ ట్రై టు ఎండ్ అప్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. బికాజ్ యువర్ ఫ్రెండ్ ఇన్సల్టెడ్, నీ స్నేహితుడు అవమానించారని. బికాజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇన్సల్టెడ్ యు, నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవమానించారని. డోంట్ బోదర్ దట్, వాటిని పట్టించుకోవద్దు. డోంట్ బోదర్ యువర్ ఫ్రెండ్స్ వాట్ దే సే. నీ స్నేహితులు పలికిన మాటలు అసలు పట్టించుకోవద్దు. జస్ట్ లుక్ ఎట్ గాడ్, దేవుని వైపే చూడు. ఇఫ్ యు ఎండ్ అప్ యువర్ లైఫ్ విత్ సూసైడ్, యు విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. నీవు ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. యు కెన్ ఓవర్కమ్ బై లివింగ్. నీవు జీవించి దాన్ని జయించగలవు. బై డైయింగ్ యు కెనాట్ ఓవర్కమ్ ఎనీథింగ్. చనిపోవడం ద్వారా నీవు దేన్ని జయించలేవు. పీటర్ షౌటెడ్ వెన్ హి వాస్ సింగింగ్ ఇంటూ ద సీ, జీసస్ సేవ్ మీ. ఇమిడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ హిస్ హ్యాండ్ అండ్ సేవ్డ్ హిమ్. పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కూడా యేసును రక్షించమని కేకవేయగానే వెంటనే యేసు చేయి చాపాతను రక్షించి లేవనెత్తాడు. మత్తయి చాప్టర్ 14:29-32. మత్తయి సువార్త 14:29-32. జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ సేవ్డ్ హిమ్. యేసు తన చేయిని చాపి ఆయన రక్షించారు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, హి డజంట్ వాంట్ ఎనీబడీ సింకింగ్ ఇంటూ ద డెప్త్స్. ఏ ఒక్కరు కూడా అప్పుల్లో మునిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హి డజంట్ వాంట్ యు టు గో డౌన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు కిందకి దిగజారిపోవడం ఆయనకి ఇష్టం లేదు. జీసస్ డజంట్ వాంట్ ఎనీబడీ టు డై ఇన్ ద వరల్డ్. యేసయ్య ఎవరు కూడా లోకంలో ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ కమిటింగ్ సూసైడ్. నీ జీవితాన్ని ఆత్మహత్య చేసుకుని ముగించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎనీ రీజన్, ఏ కారణం చేతైనా, డోంట్ అఫ్రైడ్, నీవు భయపడు. ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ప్రే. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించు. హి విల్ సెట్ యు ఫ్రీ. ఆయన నీకు విడుదల ఇస్తాడు. క్యాస్ట్ యువర్ బర్డెన్స్ అపాన్ ద లార్డ్. నీ భారములన్నీ దేవునిపైన మోపు. Psalms 55:22. కీర్తన 55:22. 1 Peter 5:7. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. క్యాస్ట్ యువర్ బర్డెన్స్ అపాన్ ద లార్డ్. నీ భారములన్నీ దేవునిపైన మోపు. హి విల్ డెలివర్ యు. ఆయన నీకు విడుదల ఇస్తాడు. హి విల్ టేక్ కేర్ ఆఫ్ యు. నిన్ను ఆయన జాగ్రత్తగా వహిస్తారు. నోబడీ లైక్స్ యు. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, జీసస్ లైక్స్ యు. యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. నోబడీ లవ్స్ యు. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, జీసస్ లవ్స్ యు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నోబడీ సపోర్ట్స్ యు. నీకు ఎవరు సహకరించకపోయినా, జీసస్ విల్ సపోర్ట్ యు. యేసయ్య నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. హి వాంట్స్ టు సేవ్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని రక్షించాలని కోరుతున్నాడు. ఫిఫ్త్ వన్, ఐదవదిగా, హి వాంట్స్ యువర్ కంపెనీ.
నీ సహవాసాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. జీసస్ ఆల్సో వాంట్స్ యువర్ కంపెనీ. యేసు ప్రభువారు నీవు ఆయన వద్దకు రావాలని కోరుతున్నాడు. ట్రైయింగ్ టు గివ్ యు కంపెనీ. ఆయన నీతో స్నేహం చేయాలని కోరుతున్నాడు. మెనీ పీపుల్ దే సే ఐ వాంట్ ఫ్రెండ్ కంపెనీ. చాలా మంది అంటారు నాకు స్నేహితులు నాకు తోడు ఉండాలి. దట్ కంపెనీ దిస్ కంపెనీ. వారితో సహవాసం వీరితో స్నేహం కావాలి. ఎన్నో కంపెనీలు కొంపముంచాయి చాలా మంది కంపెనీలు, కానీ దేవుని బిడ్డలారా యేసుతో కంపెనీ చేస్తే బతుకు బాగుంటుందని వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Praise the Lord. Have company with Jesus, your life will settle. Yesutho nu sneham kaligunnatlayite ee jeevitham sthirapadutundi. Many people those who started having company of Jesus, their lives were wonderfully changed. Anekuru tama jeevithamlo Yesutho sahavasam sneham chesi vaari jeevithalu adbhutritiga marchabaddayi. Jesus company will give you courage. Yesutho sneham niku dhairyam anistundi. Boldness. Dhairyanni. Holiness. Parishuddhatanu. Power. Shaktini. Holy Spirit. Parishuddhatmanu. Life transforming power. Jeevithani nootana pariche shakti. The company of Jesus. Yesutho sanihithamlo unte company of this world ee lokamuto unte niku vachedi gives you filthiness apavitrata istundi and takes you to like a swine as it sleep in slum నిన్ను ఆ పందులు ఎలాగైతే మురుకులో పడిపోతున్నాయో అలాగే నిన్ను మురుకులు పాపములు పడేస్తుంది. Don't ever go after the company of this world. ఈ లోకపు సన్నిహిత లోకపు సాంగత్యములకు వెళ్ళవద్దు. Jesus is your company. దే యేసయ్యని నీ స్నేహితుడిగా చేసుకో. So you may ask Jesus, what do you want from me? యేసయ్య నీవు నా వద్ద నేను ఏం కోరుతున్నావు అని అడిగితే He wants your attention. నీ యొక్క మనసును ఆయన అడుగుతున్నాడు. He wants your love. నీ ప్రేమను కోరుతున్నాడు. He wants your obedience. నీ విధేయతను ఆయన కోరుతున్నాడు. He wants your life. నీ జీవితాన్ని ఆయన కోరుతున్నాడు. He wants your company. నీ స్నేహాన్ని ఆయన కోరుతున్నాడు. Many would like to give company to Jesus. ఎంత మంది యేసయ్యకు మీ యొక్క స్థాని సహవాసాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. Now in a reverse way, we want his company, but now he says I want your company. మనము ఆయన సన్నిధిని కోరుతుంటాం, అలాగే ఆయన మన స్నేహాన్ని మన సహవాసాన్ని కూడా కోరుతున్నారు. Hallelujah. Hallelujah. Saul Samuel was sleeping. సమూయేలు బాలుడు పండుకొని ఉన్నాడు. God said Samuel. దేవుడు పిలిచారు సమూయేలు. Samuel. సమూయేలు. The boy was afraid. ఆ బాలుడు భయపడ్డాడు. He went to his master. తన యజమాని వద్దకు వెళ్ళి, మాస్టర్ ఐ హర్డ్ సంబడీ ఇస్ కాలింగ్ మీ. యజమాని అంటే నన్ను ఎవరు పిలడు స్వరం నేను విన్నాను. ఐ డిడ్ంట్ కాల్ యు. నేను నిన్ను పిలవలేదు బాబు. హూ మైట్ హావ్ కాల్డ్ యు, గో అండ్ స్లీప్. మరి ఎవరు పిలిచారు వెళ్ళి పడుకో. అగైన్ సమూయేల్. మరలా స్వరం సమూయేలు. సమూయేల్. సమూయేలు. దిస్ బాయ్ గాట్ అప్. ఆ బాలుడు మేల్కొన్న లేచాడు. మాస్టర్ డిడ్ యు కాల్ మీ. యజమానుడు నీవు నన్ను పిలిచావా? That elderly man of God said, no, I didn't call you. ఆ పెద్దవాడు అయినటువంటి దేవుని సేవకుడు అంటున్నాడు, లేదు నేను నిన్ను పిలవలేదు. Then he understood something. అప్పుడు ఒక విషయాన్ని గ్రహించాడు. Maybe God is calling. దేవుడు నిన్ను పిలుస్తున్నట్లున్నాడు. Now next time if he calls you, మరలా మరొకసారి ఆ యొక్క స్వరం నీకు వినబడితే పిలిస్తే, immediately Lord, thy servant is listening. Tell me what you want. వెంటనే ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పు అని చెప్పాడు. So boy went. వెంటనే బాలుడు వెళ్ళాడు. జస్ట్ క్లోజ్డ్ హిస్ హి వాస్ కవర్డ్ హిస్ హెడ్. తనను కూడా కప్పుకొని పడుకున్నాడు. స్లీపింగ్. నిద్రపోతున్నాడు. సడన్లీ సమూయేల్. మరలా ఒక స్వరం సమూయేలు. సడన్లీ దిస్ బాయ్ గాట్ అప్. వెంటనే ఆ బాలుడు లేచాడు. నెల్ డౌన్. మోకరించి. లిఫ్టెడ్ అప్ హ్యాండ్స్. తన చేతులు పైకెత్తి. లార్డ్. ప్రభువా. థై సర్వెంట్ ఇస్ లిజనింగ్. నీ దాసుడు ఆలకించుచున్నాడు. టెల్ మీ. ఆజ్ఞ ఇమ్ము. స్పీక్ టు మీ. నాతో మాట్లాడుము. Immediately God started speaking. Ventane devudu maatladam modalu pettaru. Small boy. Chinna balude. Heard the voice of God. Devuni swaranni vinnadu. God said, my Samuel. Na Samuelu. Everybody are went away from me. Andaru na vaddu nundi vellipoyaru. All are disobeying me. Andaru naku avidheyilayyaru. I found you only obeyed me. Neevu maa okkadu maatrame naku lobaduchunnavu. I don't like to speak to these elders. Ee peddalato nenu maatladadam anukunnanu. They are not giving attention to me. Vaaru naa paina tama manasu shraddha pettaledu. They are busy in their world. Vaaru lokamulo tirigalekunda unnaru. Do you listen me? నీవు నా మాట వింటావా? Do you say what I say? నేను చెప్పినది నువ్వు చెప్తావా? Do you do it? నీవు దాన్ని చేస్తావా? Samuel said, yes dad, yes Jesus, yes Lord. Samuel అవును ప్రభువా, యేసు నేను చేస్తాను ప్రభువా. Immediately God spoke many things to him. వెంటనే దేవుడు అనేకమైన విషయాలు అతనితో మాట్లాడారు. The elderly man of God said, my son, come here. Did anybody call you again? Yes, yes master called. What did he say? He told me that all elders are not obeying God. Suddenly Holy Spirit came upon this boy. People are not obeying God. God is going to punish these people. Everybody God says to repent and come back to God. Like a prophet, he started speaking. Small boy filled with the Holy Spirit started speaking God's word. The elderly man of God afraid and his sons are disobedient. Called, my sons, God is supposed to speak to you, but you people are disobedient. That's why God spoke to this boy. And God is angry with all of us. Let's change our nature. That's what happened, my dear brothers and sisters. Devudu tana swaram vine valni, tana patla asakti gala varni, tanaku lobade varni vetukuntunadu. Idi nijamana vallu cheyithi gattiga devuniki stotralu chelidam.
అయ్యా నువ్వు వెతికినప్పుడు నేనుంటాను ప్రభువా, నన్ను నాతో మాట్లాడు ప్రభువా, నీ దాసుడు వింటున్నాడు నాతో మాట్లాడమని వాళ్ళు ఎవరు చేయట్టని సమయాలు వలె. దేవా, లార్డ్ జీసస్ స్పీక్ టు మీ, హౌ మెనీ సే లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్, ప్రభువా యేసు నాతో మాట్లాడమని ఎంతమంది సమయాలు వలె అంటే చూడండి, లార్డ్ స్పీక్ టు మీ నౌ, ప్రభువా ఇప్పుడు నాతో మాట్లాడుము, ఫాదర్ ఐ విల్ గివ్ అటెన్షన్ టు యు, తండ్రి నేను నా శ్రద్ధ ఏకాగ్రత నిలుపుతాను, ఐ లవ్ యు లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, ఐ విల్ ఓబే యు లార్డ్, నీకు లోబడతాను తండ్రి, ఐ విల్ గివ్ మై లైఫ్ టు యు, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, యూస్ మై లైఫ్ ఫర్ యువర్ గ్లోరీ, నా జీవితాన్ని నీ మహిమ కొరకు వాడుకునండి, ఫాదర్ తండ్రి, ఐ నీడ్ యువర్ కంపెనీ, నీ సహవాసం నాకు కావాలి, ఐ వాంట్స్ టు హావ్ ఎ కంపెనీ విత్ యు, నేను నీతోనే స్నేహం చేయాలని కోరుతున్నాను, to have company, intimacy, closeness with you, nenu nito sanihitanga anubandham kaligi undalani korutunanu, Jesus touch me, Yesu nannu thaakumu, anoint me holy spirit, abhishekinchu parishuddhaatma, come upon me lord, na paiki digiramu prabhu, fill me Jesus, Yesu nannu nimpumu, use me for your glory, ee mahima koraku vaadukunumu, I want the power of god, devuni shakti na kavali, anointing of god, devuni abhishekam na kavali, presence of god, devuni aashirvaadalu kavali, Jesus, Yesu, thank you for giving me hope, naaku nirikshana ichinanduku neeku stotram, thank you for giving me wonderful love, adbhutamaina prema naaku ichinanduku neeku stotram, we thank you for all the promises that you have given to me, neevu naaku ichina vaagdanalannitini batti neeku stotram tandri, thank you for you adopted me, neevu nannu dattata swikarinchinanduku neeku stotram, thank you for your divine assistance, nee daivika thodunu batti neeku stotram, divine provision, daivika sahayam batti neeku stotram, divine blessings, devuni aashirvaadalu batti, I thank you lord, prabhuniki stotram tandri, father give us good life lord, tandri maaku manchi jeevitham ivandi, let them overcome temptations, sodhanalu jayinche jeevitham, let them overcome all problems in their life, vaari jeevithamlo edri prati samasya jayinche sahayam, give them victory over financial ఆర్థిక సమస్యల పైన జయం దయచేయండి, ఓవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఆర్థిక సమస్యలో జయం ఇవ్వండి, లార్డ్ గివ్ దెం విక్టరీ ఓవర్ ఎవరీ సిక్నెస్, ప్రభు ప్రతి అనారోగ్యం పైన జయం దయచేయండి, విక్టరీ ఓవర్ ఎవరీ సిక్నెస్, ప్రతి అనారోగ్యం పైన జయం ఇవ్వండి, గివ్ దెం గుడ్ హెల్త్ ఫాదర్, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు, విక్టరీ ఓవర్ ఎవరీ సర్కమ్స్టెన్స్, ప్రతి పరిస్థితి పైన జయం దయచేయండి తండ్రి, లెట్ దెం ఓవర్కమ్, వారు జయించాలి, లార్డ్ లెట్ దెం బి ఓవర్కమర్స్, వారు జయశీలులు జయించేవారుగా ఉండాలి ప్రభు, థాంక్యూ ఫర్ యువర్ హోప్, నీ నిరీక్షణ బట్టి నీకు స్తోత్రం, థాంక్యూ ఫర్ యువర్ లవ్, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, థాంక్యూ ఫర్ యువర్ అసిస్టెన్స్, నీ సహాయం బట్టి నీకు స్తోత్రం, ట్రస్ట్ ఇన్ యు లార్డ్, నీ యందు నమ్మిక ఉంచున్నాం ప్రభు, ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వి వాంట్ టు లివ్ ఫర్ యు, మా జీవితాంతం వరకు నీ కొరకే జీవించాలని కోరుతున్నాం, జీసస్ నేమ్ వి ప్రే, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.